గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో రోడ్డెక్కిన కుటకరాయి గ్రామస్తులు మా గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక మేము ఎన్నో అవస్థలు పడుతున్నాము మా పూర్వీకులు అప్పట్లో కాడి నరకన వెళ్లే మార్గానే మా గ్రామస్తులందరం కలిసి రోడ్డు మార్గంగా చేసుకున్నాము అప్పట్లో దాని మీద ఒక కాంట్రాక్టర్ గ్రావెల్ మెట్ని వేసి సరిచేస్తారు అది వేసి నేటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది మాకు సరైన రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము మా గ్రామం నుండి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా మా అవసరాలకు మా బాధలు చెప్పుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా ఈ మార్గమే శరణ్యం పోలవరం ఆర్ అండ్ ఆర్ కాలనీ నేరేడు వలస లింగవరం గ్రామాలకు కూడా ఈ మార్గమే శరణ్యం ఈ గొప్ప మార్గంలో వెళ్లాలంటే ప్రాణాల మీద చెరగటమే ఈ మార్గం వల్ల రవాణా సౌకర్యం లేదు ఎవరికైనా అనారోగ్యం వచ్చినా గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నా జోలీ కట్టి వెళ్లాలి ఎన్నిసార్లు చెప్పినా అధికారుల నుండి ఎటువంటి స్పందన రాలేదు ఇప్పుడైనా సంబంధిత అధికారులు స్పందించి మాకు రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గ్రామస్తులు కోరుకుంటున్నారు

నా పేరు అండి మాకు రోడ్ వేసి గత తొమ్మిది సంవత్సరాల క్రితం ఉందండి గుట్టలు గుట్టలుగా పోసారండి రోడ్డు మొత్తం కొట్టుకుపోయిందండి వర్షం వచ్చి మేము ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నామండి దగ్గరికి అడిగినా వర్ లేదండి అందుకే కిందకెళ్లాలన్నా రావాలన్నా మాకు బళ్ళు గట్ట ఇబ్బందిగా ఉంటున్నాయండి కన్నా లేదా మన బాధలతో ఉన్న వాళ్ళ కన్నా తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి కట్టుకొని తీసుకెళ్లాలని అంటున్నారండి అంటున్నారు ఏంటంటే మేము కూడా అలాగే వెళ్తున్నామండి సంటి పిల్లలతో కూడా ఇలాగ వెళ్ళాలంటే ఎలాగండి సంవత్సరాలు అయిందండి ఇలాగా అని అడిగినా ఎన్నో దరఖాస్తులు పెట్టినా అసలు పట్టించుకోవట్లేదండి నా పేరు సాదల శ్రీనివాస్ రెడ్డి అండి మాకు గ్రావెల్ రోడ్ వేసి తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి వర్షాలకి కొట్టుకుపోయి రోడ్డు మొత్తం పాడైపోయిందండి ఇది రోడ్డు పాడైపోయిందని రంపస్డమై దగ్గరికి పది సార్లు దాకా కలిసి కలిసి మన అప్లికేషన్ పెట్టామండి కానీ అధికారులు మాకు ఎటువంటి స్పందన రాలేదండి వాళ్ళ నుండి ఈ రోడ్డు ఇల్గా పాడైపోవడం వల్ల మాకు నిత్యావసరాలు తెచ్చుకోవడానికి సరుకులు తెచ్చుకోవడం గానీ గర్భిణీ స్త్రీలు గాని బాలింత్రాలు గాని ప్రమాదం జరిగినప్పుడు కూడా వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సార్ దీనికోసం మాకు రోడ్డు బాగున్నట్లయితే మా గ్రామం కూడా బాగుంటుందండి ప్లస్ మా గ్రామంతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపేరి అయిన లింగవరం గ్రామం కూడా మా గ్రామ దగ్గరే కట్టి ఉన్నారు సార్ అక్కడ ముప్పై కుటుంబాలు తొంభై మంది దాకా ఉన్నారు సార్ అలాగే మా గ్రామంలో అరవై కుటుంబాలు రెండు వందల పదిహేను మంది ఉన్నారు సార్ టోటల్ మూడు వందల మంది జనాభాగా ఉన్నాం సార్ మీ మా ఏదే వెళ్లాలన్నా రంపచోడరం సార్ ఈ రోడ్డు గుండే ఈ రోడ్డు ఈ మొత్తం పాడైపోవడంలో చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సార్ మాకు అధికారులు పట్టించుకొని రోడ్డు మంజూరు చేయగలరని కోరుకుంటున్నాము